హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిల్లలతో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని డైలీ యూస్డ్ సెంటెన్సెస్, మార్నింగ్ టు ఈవినింగ్ ఉపయోగపడే సెంటెన్సెస్ని చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వేకప్, వేకప్ నిద్రలే, వేకప్ నిద్రలే. హ్యావ్ యూ ఓకెన్ అప్? హ్యావ్ యూ ఓకెన్ అప్? నిద్ర లేచావా? హ్యావ్ యూ ఓకెన్ అప్? నిద్ర లేచావా అని అడగడానికి హ్యావ్ యూ ఓకెన్ అప్ లేకపోతే డిడ్ యూ వేకప్ అని కూడా అడగచ్చు. గెట్ అప్ అంటే పైకి లే అని అర్థం. గెట్ అప్. డోంట్ బీ లేజీ, బద్ధకంగా ఉండకు. స్టాప్ బీయింగ్ లేజీ, బద్ధకం మానే, బద్ధకంగా ఉండడం మానే. స్టాప్ బీయింగ్ లేజీ. బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్. హ్యావ్ ఎ బాత్ లేకపోతే టేక్ ఎ బాత్. హ్యావ్ అ బాత్ ఆర్ టేక్ అ బాత్. స్నానం చేయి లేకపోతే టేక్ అ షవర్. లేదు, నేను నీకు స్నానం చేపిస్తాను అని చెప్పాలంటే ఐల్ గివ్ యూ అ బాత్. ఐ విల్ గివ్ యూ అ బాత్ లేకపోతే ఐల్ బేత్ యూ అని కూడా అనొచ్చు. ఐ విల్ బేత్ యూ, లెట్ మీ బేత్ యూ, లెట్ మీ బేత్ యూ. సో హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తిను, కొంచెం తిను, ఇంకొక ముద్ద తిను, ఇలా అంటుంటాం కదా. అలా చెప్పడానికి టేక్ వన్ మోర్ బైట్, టేక్ వన్ మోర్ బైట్, వన్ మోర్ బైట్, ఇంకొంచెం తిను, ఇంకొక ముక్క, ఇంకొక ముద్ద అని చెప్పడానికి మనం వన్ మోర్ బైట్ అని చెప్పచ్చు. సో నేను తినిపించనా? షల్ ఐ ఫీడ్ యూ? షల్ ఐ ఫీడ్ యూ? షల్ ఐ ఫీడ్ యూ అంటే నేను నీకు తినిపించనా అని అర్థం వస్తుంది అన్నమాట. బట్టలు వేసుకో లేకపోతే షూస్ తొడుక్కో, టై తొడుక్కో, బెల్ట్ వేసుకో, ఇవన్నిటికీ మనం పుటాన్ అన్న ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. పుటాన్ యువర్ షూస్, పుటాన్ యువర్ యూనిఫామ్, పుటాన్ యువర్ బెల్ట్ టై. సో పుటాన్ అంటే వేసుకో, ధరించు అని. కూమ్ యువర్ హెయిర్, కూమ్ యువర్ హెయిర్, తలదూకో. ప్యాక్ యువర్ బ్యాగ్, బ్యాగ్ ప్యాక్ చేసుకో. సే బాయ్ టు మీ, సే బాయ్ టు మీ. సే బాయ్ టు యువర్ ఫాదర్, సే బాయ్ టు యువర్ గ్రాండ్ మదర్. సే బాయ్ అనాలి కానీ టెల్ బాయ్ అనకూడదు. సే, సే అంటే చెప్పు. సే గుడ్ మార్నింగ్, సే గుడ్ ఈవినింగ్, సే హలో, ఇటువంటప్పుడు మనం సేని యూజ్ చేయాలి. ఇంటికి వచ్చేసావా? తిరిగి వచ్చేసావా? ఆర్ యూ బ్యాక్? ఆర్ యూ బ్యాక్? నేను వచ్చేసా అని చెప్తుండం. అలా చెప్పడానికి ఐఎమ్ బ్యాక్. వచ్చేసావా అంటే ఆర్ యూ బ్యాక్? తిరిగి వచ్చేసావా? హౌ వాజ్ యువర్ డే ఇన్ యువర్ స్కూల్? హౌ వాజ్ యువర్ డే లేకపోతే హౌ వాజ్ ద డే ఇన్ యువర్ స్కూల్? స్కూల్లో నీ రోజు ఎలా గడిచింది? టేక్ ఆఫ్ యువర్ షూస్, అన్నిటినీ తీసే, తొలగించే అని చెప్పడానికి టేక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. టేక్ ఆఫ్, టేక్ యువర్ షూస్ ఆఫ్, టేక్ యువర్ షూస్ ఆఫ్, టేక్ యువర్ టై ఆఫ్, ఇలా కూడా చెప్పచ్చు. టేక్ యువర్ టై ఆఫ్, టేక్ యువర్ షూస్ ఆఫ్, ఇలా కూడా చెప్పచ్చు అనమాట. సో ఎందుకు ఫుడ్ మిగుల్చుకొని వచ్చావు? చాలామంది పిల్లలు అలానే మిగుల్చుకొని వచ్చేస్తుంటారు. అలా చెప్పేటప్పుడు లీవ్ ఓవర్ అన్న ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. వై డిడ్ యూ లీవ్ ఇట్ ఓవర్? వై డిడ్ యూ లీవ్ యువర్ లంచ్ ఓవర్? ఎందుకు మిగిలి పెట్టేశావు? సో యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఓవర్, మిగిలి పెట్టేశావు ఎందుకు? వై డిడ్ యూ లీవ్ ఇట్ ఓవర్ అనొచ్చు, లేకపోతే వై హ్యావ్ యూ లెఫ్ట్ ఇట్ ఓవర్ అని కూడా అనొచ్చు. యూ షుడెంట్ లీవ్ ఇట్ ఓవర్, నువ్వు మిగల్చకూడదు అని ఇలా చెప్పచ్చు. యూ షుడెంట్ లీవ్ ఇట్ ఓవర్. ఏం స్నాక్స్ కావాలి నీకు? ఏం స్నాక్స్ తినాలనుకుంటున్నావు? విచ్ స్నాక్ డూ యూ లైక్ టు హ్యావ్? విచ్ స్నాక్ డూ యూ వాంట్ టు హ్యావ్? విచ్ స్నాక్, విచ్ స్నాక్ అని మనం వాళ్ళకి చాయిస్ ఇచ్చేటప్పుడు హాట్ కావాలా, ఫ్రూట్స్ కావాలా, లేకపోతే ఇంకేమైనా శాండ్విచ్ కావాలా? సో శాండ్విచ్, హాట్, ఫ్రూట్స్, ఎనీ, లేకపోతే చిప్స్, విచ్ స్నాక్ ఏది కావాలి వీటిలో నీకు? విచ్ స్నాక్ డూ యూ వాంట్ టు హ్యావ్? విచ్ స్నాక్ డూ యూ వాంట్ టు హ్యావ్? సో ఇలా మనం చెప్పచ్చు. జనరల్గా పిల్లలకు పనులు చెప్తుంటాం. బట్టలు బయట ఆరే, ఇటువంటివి. హ్యాంగ్ దీస్ క్లాత్స్ అవుట్, హ్యాంగ్ దీస్ క్లాత్స్ అవుట్, బయట ఆరే, హ్యాంగ్ దీస్ క్లాత్స్. సో క్యాన్ యూ డూ దీస్ డిషెస్, ఈ అంట్లు కొంచెం తోమేసావా? Can you do these dishes? Like, but you should wash your lunch box on your own, like, but by yourself. Nee box nuve clean cheskovali. You should wash your lunch box by yourself. By yourself ante nee antata nuve. You should make the bed by yourself. Nee
పక్క. లేకపోతే నీ దుప్పటిని, బెడ్షీట్ని, బెడ్ నువ్వే సర్దుకోవాలి. యూ షుడ్ మేక్ యువర్ బెడ్ బై యువర్ సెల్ఫ్. ఎవరు చేయరు, నువ్వే చేసుకోవాలి. సో యూ షుడ్ క్లీన్ యువర్ రూమ్ బై యువర్ సెల్ఫ్. క్లీన్ యువర్ రూమ్ బై యువర్ సెల్ఫ్, నువ్వే చేసుకోవాలి అని చెప్పడానికి క్లీన్ యువర్ రూమ్ బై యువర్ సెల్ఫ్, లేకపోతే ఆన్ యువర్ ఓన్ ఇలా చెప్పచ్చు అనమాట. సో నీ షర్ట్ ఐరన్ చేసుకో, ఐరన్ యువర్ షర్ట్. ఐరన్ యువర్ ఐరన్ కాదు, ఐరన్ యువర్ ఐరన్. ఇక్కడ ఆర్ అనేది సైలెంట్ అనమాట. ఐరన్ యువర్ షర్ట్. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఏదైనా పిల్లల్ని మనం పొగడాలనుకుంటే ఒక పిక్చర్ కానీ ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఎంత బాగా గీసావు, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, లేకపోతే ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్, బాగుంది కదా, ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్, యూ లుక్ ఆసమ్, యూ లుక్ ఆసమ్ ఇన్ ద డ్రెస్, నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, యూ లుక్ ఆసమ్. సో ఇలా చెప్పచ్చు. అలాగే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఏదైనా ఒక చిన్న మంచి పని చేసినా, హెల్ప్ చేసినా ఎవరికైనా మనం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నిన్ను చూసి నేను గర్వపడుతున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పచ్చు. ఏదైనా ఒక పనిని చాలా ట్రై చేసి సక్సెస్ అవ్వనప్పుడు కూడా డోంట్ వరీ, యూ ట్రైడ్ ఇట్, యూ ట్రైడ్ రియలీ హార్డ్, చాలా కష్టపడి ప్రయత్నించావు, యూ ట్రైడ్ రియలీ హార్డ్, చాలా బాగా ప్రయత్నించావు అని వాళ్ళని మనం పొగడాలన్నమాట. యూ మేక్ మీ స్మైల్, నువ్వు నా నవ్వుకు కారణం, నువ్వు నన్ను నవ్విస్తున్నావు, నవ్వేలా చేస్తున్నావు. యూ మేక్ మీ స్మైల్. డోంట్ మేక్ మీ యాంగ్రీ, కోపం తెప్పించకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ, డోంట్ మేక్ మీ యాంగ్రీ, కోపం తెప్పించుకు అని చెప్పాలంటే ఇలా చెప్పచ్చు. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉందని చెప్పడానికి ఫెంటాస్టిక్, ఇటువంటి వర్డ్స్ యూస్ చేయాలి. ఐ లవ్ దట్, నువ్వే నువ్వు గీసిన బొమ్మ లేకపోతే నువ్వు చేసిన పని, ఐ లవ్ దట్. ఐ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్ముతాను, నీ పైన నాకు విశ్వాసం ఉంది. ఐ ట్రస్ట్ యూ, సో నైస్ ఆఫ్ యూ, నువ్వు చాలా మంచి అబ్బాయివి లేక అమ్మాయివి, సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ, లేకపోతే వెరీ బ్రేవ్, వెరీ బ్రేవ్. ఏదైనా కొంచెం ధైర్యంతో కూడిన పని చేసినప్పుడు వెరీ బ్రేవ్ అనొచ్చు. గుడ్ జాబ్, మంచి పని చేశావు. గ్రేట్ ఐడియా, ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పినప్పుడు గ్రేట్ ఐడియా అని చెప్పచ్చు. అలాగే పిల్లలు సిబ్లింగ్స్ తోబుట్టువులతో పోట్లాడుతూ ఉంటారు, అటువంటి అప్పుడు మనం డోంట్ ఫైట్, గెట్ అలాంగ్ విత్ హర్, లేకపోతే గెట్ అలాంగ్ విత్ యువర్ బ్రదర్, విత్ యూ షుడ్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్, మీరిద్దరు ఒకరికొకరు కలిసిపోవాలి. యూ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెండ్స్, యూ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. గెట్ అలాంగ్ అంటే కలిసిపోవడం, గెట్ అలాంగ్ విత్ హర్ లేకపోతే విత్ యువర్ బ్రదర్, ఆఫ్టర్ ఆల్ హీఈస్ యువర్ బ్రదర్ కదా, ఎంతైనా అతను మీ తమ్ముడు కాబట్టి యూ షుడ్ గెట్ అలాంగ్ విత్ హిమ్, యూ షుడ్ నెవర్ ఫైట్. సో కలిసి వెళ్ళండి అని చెప్పడానికి గో టుగెదర్, గో టుగెదర్, ప్లే టుగెదర్, కలిసి ఆడుకోండి. సో ఇలా మనం టుగెదర్ అంటే కలిసి అని. సిట్ బై హిమ్, అతని పక్కన కూర్చో. స్టాండ్ బై హిమ్, అతని పక్కన నించో. సో స్టాండ్ బై హిమ్ అంటే అతని పక్కన నించో అనే కాదు, అతన్ని నువ్వు సపోర్ట్ చేయాలి, మీ తమ్ముడి కానీ అన్నకి స్టాండ్ బై హిమ్. సో ఇలా చెప్పచ్చు. యూ మస్ట్ లవ్ హిమ్, యూ షుడ్ బి ఫ్రెండ్స్. ఇటువంటి సెంటెన్సెస్ మని యూస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆర్ యూ లిస్నింగ్, ఆర్ యూ లిస్నింగ్, వింటున్నావా? ఆర్ యూ లిస్నింగ్ టు మీ, ఆర్ యూ లిస్నింగ్ టు మై వర్డ్స్, నేను చెప్తుంది వింటున్నావా? ఆర్ యూ రియలీ లిస్నింగ్ ఆర్ ప్రిటెండింగ్, నటిస్తున్నావా? ఆర్ యూ ప్రిటెండింగ్, నటిస్తున్నావా? ప్రిటెండింగ్ అంటే నటిస్తున్నావా? ఆర్ యూ లిస్నింగ్ టు మీ, నన్ను నేను చెప్పేది వింటున్నావా? సో వింటున్నావా, నా మాటలు వింటున్నావా, ఆలకిస్తున్నావా అని చెప్పడానికి లిసనింగ్, లిసన్, లిసన్, లిసన్ కాదు లిసన్. సో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే అలాగే చేస్తుండు, చదువుతున్నారనుకోండి కీప్ రీడింగ్, కీప్ రీడింగ్ అంటే అలాగే కొనసాగిస్తూ ఉండు. కీప్ ఆన్ రీడింగ్, చదువుతూనే ఉండు. కీప్ ఆన్ రైటింగ్, రాస్తూనే ఉండు. కీప్ ఆన్ ప్లేయింగ్, ఆడుతూనే ఉండు. సో కీప్ ఆన్ అని చెప్పి మనం, లేకపోతే కీప్ ప్లేయింగ్ అంటే ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటే దాన్ని అలానే కొనసాగించు అని చెప్పడానికి కీప్ ప్లస్ ఐఎన్జి వర్బ్ని యూస్ చేయాలి. కీప్ వాచింగ్, టీవీ చూస్తున్నావా? కీప్ వాచింగ్, చూస్తూనే ఉండు. చూడు పర్లేదు, అలాగే చూడు, చూస్తూనే ఉండు, కీప్ వాచింగ్. సో ఆడుకుంటున్నావా? కీప్ ప్లేయింగ్. నేర్చుకుంటున్నావా? కీప్ లెర్నింగ్. షూ యూ షుడ్ ఆల్వేస్ కీప్ లెర్నింగ్, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ లెర్నింగ్,
అలాగే నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పడానికి యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఆన్ లర్నింగ్, కీప్ ఆన్ లర్నింగ్, కీప్ ఆన్ అబ్జర్వింగ్, గమనిస్తూనే ఉండాలి ఎప్పుడు. కానీ యూ షుడ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్, లేకపోతే యూ షుడ్ కీప్ అబ్జర్వింగ్. సో ఇలా మనం చెప్పచ్చు. అదే మనం నీ చెల్లి మీద లేకపోతే తమ్ముడి మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్తుంటాం చిన్న పిల్లల మీద మనం బయటకు వెళ్ళేటప్పుడు, ఇలా చెప్పచ్చు అనమాట. సో కీప్ యాన్ ఐ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐఎమ్ అవుట్, నేను బయట ఉన్నప్పుడు ఒక కన్నేసి ఉంచు. కీప్ యాన్ ఐ ఆన్ యువర్ బ్రదర్, కీప్ యాన్ ఐ ఆన్ యువర్ సిస్టర్. లేదు స్టవ్ మీద ఏదో ఉంచాను చూస్తూ ఉండు అని, కీప్ యాన్ ఐ ఆన్ స్టవ్, కీప్ యాన్ ఐ ఆన్ స్టవ్, స్టవ్ మీద ఏది లేకపోతే ఆన్ కర్రీ, కర్రీ ఏదన్నా పెట్టేసి ఉంటాము స్టవ్ మీద, ఒక కన్నేసి ఉంచు కీప్ యాన్ ఐ అని చెప్పి, ఆన్ కీప్ యాన్ ఐ ఆన్ అని చెప్పి ఆ వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పచ్చు. పర్సన్ కావచ్చు, వస్తువు కావచ్చు. సో కీప్ అన్న వర్డ్ని ఇలా ఉపయోగించవచ్చు అనమాట. ఈ సెంటెన్సెస్ మీకు హెల్ప్ఫుల్ అనిపించుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.